పిల్లల్ని వాళ్ళంతకు వాళ్ళని వదిలేస్తే, సహజ సిద్ధంగా ఎదగనిస్తే పిల్లలందరూ ఫిట్గానే ఉంటారండి. నిన్నటిదాకా మనం పిల్లల ఫిట్నెస్ గురించి మనం ఎక్కడ ఎవరు చర్చించుకోవడం కని విని ఎరుగం. ఇవాళ చర్చనీయాంశం అయిపోయింది పిల్లల్లో ఊబకాయం, బీపీలు, టీనేజ్ దాటకముందే బీపీలు, హృద్రోగాలు, చక్కెర వ్యాధులు, అలర్జీలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్లు, ADHDలు, ఇలా రకరకాల ఆరోగ్య లేదా అనారోగ్య సమస్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పినవన్నీ కూడా గత 10 ఏళ్లలో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా డబుల్ ట్రిపుల్ అయిపోతున్నాయి. ఇందాక నేను చెప్పిన ADHD, ఆటిజం సమస్యలు, ఇంకా ఊబకాయం, బీపీ, షుగర్ లాంటిది, అలర్జీలు, ఆటోఇమ్యూన్ డిజార్డర్ లాంటిది. ఎందుకు? ఒకటి, పిల్లల బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాం మనం. ఈ జంక్ ఫుడ్ ఇండస్ట్రీ ఉంది, ఫుడ్ ఎప్పుడైతే ఇండస్ట్రీగా మారిందో, ఇంట్లో అమ్మ బాబు పాప ఆకలి చూసి ప్రేమతో వండి పెట్టేది, తినిపించేది, ఇప్పుడు ఇది ఒక multi-billion-dollar ఇండస్ట్రీగా మారిపోయింది. పిల్లల చేత ఎలా తినిపించాలి, ఎలా వాళ్ళని అడిక్ట్ చేయించాలి అని ఇప్పుడు ఈ ప్యాకెట్ల రూపంలో వస్తున్న రకరకాల ఫుడ్స్ పిల్లల్ని అడిక్ట్ దానికి అడిక్ట్ అయిపోయాలా. ఉదాహరణకి పొటాటో చిప్స్, బంగాళాదుంపలతో చిప్స్ ఇంట్లో చేయండి. దాంట్లో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి, కానీ పిల్లలకి ఏమీ సమస్య కాదు, పిల్లలు దానికి అడిక్ట్ కారు, దానివల్ల వాళ్ళ హెల్త్ ఏమీ దెబ్బతినదు. కానీ ఈ ప్యాకెట్ల రూపంలో వివిధ బ్రాండ్లతో వస్తున్న పొటాటో చిప్స్ కనుక పిల్లలు వారం 10 రోజులు తింటే, సరిగ్గా ఆ సమయానికి సాయంకాలం 4 గంటలు 4:30 స్కూల్ నుంచి వచ్చారు, నాకు ఆ ప్యాకెట్ కావాలని మారాం చేస్తారు. ఏ విధంగా ఇలా చెప్తున్నందుకు సారి తాగుబోతూ తాను ఆ సమయానికి గనక డ్రింక్ లేకపోతే ఎంత మారాం చేస్తాడో అంత మారాం చేస్తారు పిల్లలు. కారణం, అందులో వాళ్ళని అడిక్ట్ చేసేందుకు ప్రయత్నపూర్వకంగా కలిపిన అడిక్టివ్స్ అన్నమాట. ఒకటి. రెండు, ఈ మొత్తం జంక్ ఫుడ్లో అత్యధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లు, అందులో ఫ్రక్టోసు, సోడా, కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్, ట్రాన్స్ ఫ్యాట్లు, ఫుడ్ ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్, ఇవన్నీ కూడా పిల్లల ఆరోగ్యాన్ని భారీ స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. ఇవాళ జంక్ ఫుడ్కి అడిక్ట్ కాని పిల్లలు ఎవరున్నారు అనేది ఒకటి చూసుకోవాలి మనం. రెండవది స్మార్ట్ ఫోన్ కూడా పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలు ముఖ్యంగా ఈ పాండమిక్ సమయంలో ఆన్లైన్ క్లాసుల పుణ్యం అంటూ స్మార్ట్ ఫోన్లకి అడిక్ట్ అయిపోయారు. 2.5 సంవత్సరాల బిడ్డ చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేస్తే, ఆ బిడ్డ రోజుకి గంట సేపు గనక స్మార్ట్ ఫోన్ వాడితే, 1 సంవత్సరం లేదా 1.5 సంవత్సరం తిరక్కముందే కంపల్సరిగా తప్పనిసరిగా ఆ బిడ్డ ఆటిజం బారిన పడిపోతాడు. వర్చువల్ ఆటిజం అని కొత్త పేరుని డిక్షనరీకి యాడ్ చేయాల్సిన సందర్భం వచ్చేస్తుంది. ఆటిజం అంటే బుద్ధి మాంద్యత. ADHD, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్, ఈ వ్యాధులన్నీ కూడా ఇది కాకుండా ఇంకా రకరకాలు ఉన్నాయండి. గేమర్స్ తంబు, ట్రిగ్గర్ ఫింగరు, కార్పల్ టనల్ సిండ్రోము, టెన్నిస్ ఎల్బో, డ్రూపింగ్ షోల్డర్స్, హెడ్ తల కాస్త ముందుకు వచ్చేయడం, కళ్ళు అందులోని శుక్లాలు, రెటీనా సెల్స్ పడైపోవడం, బ్రెయిన్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ఈ స్మార్ట్ ఫోన్ పుణ్యం అంటూ వచ్చేసింది. గూగుల్, ఇతరత్ర కంపెనీలపై అమెరికన్ స్కూల్స్ దావా వేసింది. ఏంటంటే వీళ్ళు రూపొందించే రకరకాల ప్రోగ్రామ్స్, యూట్యూబ్, గూగుల్, మైక్రోసాఫ్ట్, స్నాప్చాట్, అన్నింటికీ మించి గేమింగ్ ఇండస్ట్రీ. ఆ గేమ్స్ ఎలా తయారు చేస్తారంటే పిల్లల్ని పూర్తి స్థాయి అడిక్ట్ చేసేలా. వాళ్ళ డోపమైన్ లెవెల్స్ ఈరోజు గంటసేపు వీడియో గేమ్ ఆడితే రేపు గంటన్నర ఆడితే కానీ, 2 పెగ్గులు కొట్టిన ఒక వ్యక్తికి వారం తర్వాత 3 పెగ్గులు కొడితే కానీ కిక్ ఎక్కదు. ఇదే వర్చువల్ ఇదే, దీన్నే డోపమైన్ హై అంటారు. పిల్లల్ని ఈ విధంగా టెక్నాలజీ పేరుతో మనం
రకరకాల అనారోగ్యాలకు గురి చేస్తున్నాం. అన్నిటికీ మించి ఒకప్పుడు గ్రామాల్లో, ఇప్పుడు కూడా గ్రామాల్లో పరిస్థితి అదే అనుకోండి, కానీ పట్టణ జనాభా పెరుగుతోంది, అపార్ట్మెంట్లు, పిల్లలు బయటికి వెళ్ళే అవకాశం లేదు, అమ్మా నాన్న ఇంట్లో ఇంకెవరైనా పెద్దలు ఉంటే కూడా వాళ్ళు కూడా ఆ టీవీ సీరియల్స్కి బానిసలైపోతారు, దాన్ని చూస్తూ ఉంటారు. చిన్న పిల్లలు 2 ఏళ్ళు 1.5 ఏడాది పిల్లలు చుట్టూరా ఏం జరుగుతుందో చూస్తారు. కదిలేది, రంగురంగులతో ఉండేది, శబ్దాన్నిచ్చేది, వాటివైపు పిల్లలు ఆకర్షితులవుతారు. అదే సహజ సిద్ధమైన వాతావరణంలో పెంచితే బయట ఆకాశం, గాలి, పక్షులు, జంతువులు వీటివైపు ఆకర్షితులవుతారు. ఇది స్వాభావిక సహజ సిద్ధమైన ప్రకృతి, నేచర్. అలా కాకుండా వాళ్ళని ఇంట్లో బందీగా ఉంటే అమ్మేమో సెల్ ఫోన్కి, టీవీకి బానిస, పిల్లలు ముందుగా టీవీ, నేను ఇందాక చెప్పానే, కదిలేది, రంగురంగులు, శబ్దం, ఆడేది ఇదే, ముందుగా టీవీకి, ఆ తర్వాత సెల్ ఫోన్కి బానిసలైపోతున్నారు. ఆటలు కరువైనాయి. మరోపక్క పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి. అత్యధిక శాతం పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్ లేని పరిస్థితి ఉన్నా ఎంతసేపు ఐఐటి ఫౌండేషన్ పేరుతో 3వ క్లాస్ నుంచి 4వ క్లాస్ నుంచి మిగతా సబ్జెక్టులు పక్కన పెట్టి, ఒకప్పుడైతే స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ, స్పోర్ట్స్ పీరియడ్ ఇవన్నీ ఉండేది, ఇప్పుడు ఇవన్నీ లేవు, ఉన్న నామ మాత్రం అయిపోయినాయి. పిల్లలు కౌచ్ పొటాటో అంటారు. ఇంటికి రావడం సోఫా సెట్టే వాళ్ళ ప్లే గ్రౌండు, మొబైల్ ఫోనే వాళ్ళ ఆట వస్తువు అయిపోయింది. దాంతో పిల్లల్లో గ్రోత్ హార్మోన్ సమస్య వస్తుంది. ఒక బిల్డింగు మనం కడుతున్నప్పుడు దాని యొక్క గోడలు బలహీనంగా మంచి ఇటుక, మంచి సిమెంటు వాడకుండా, ఇసుక ఇతరత్ర వాడకుండా ఏదో పదార్థంతో కట్టేసామనుకోండి, ఆ బిల్డింగ్ ఎంత బలిష్టంగా ఉంటుంది, ఎప్పుడైనా కూలిపోవచ్చు కదా. అలాగే పిల్లలు ఎదుగుతున్న దశలో ఎగరాలి, దూకాలి, పిల్లల్ని వదిలేస్తే, మీరు గమనించండి, ఒక పార్కుకో బయట ప్రదేశానికి వెళ్ళండి, పెద్దలు నింపాదిగా నడుచుకుంటూ పోతారు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్న పిల్లలైతే ఎగురుతారు, దూకుతారు, నింపాదిగా నడవరు. అది ప్రకృతి వాళ్ళకిచ్చిన సహజ సిద్ధమైన లక్షణం. ఆ అవకాశం లేకుండా వాళ్ళని 4 గోడల మధ్య బందీ చేసేసారు, పాఠశాలలో క్లాస్ రూమ్లో బందీ చేశారు, ఆటలు కరువైనాయి, దాంతో గ్రోత్ హార్మోన్ సమస్య వచ్చింది. కాబట్టి మనం చేయాల్సిందల్లా పిల్లలకి నిన్నటి మొన్నటి ఆ గోల్డెన్ పాస్ట్ అంది, అంటే ఆ రోజుల్లో మొన్నటిదాకా మన పూర్వీకులు ఎలా బతికారో, అంటే ఎలా బతికారంటే అప్పుడు అడవుల్లో ఉంటే మనం కూడా అడవులకి వెళ్ళిపోదామని కాదు, ఆడడం, పాడడం, ఎగరడం, దూకడం, సహజ సిద్ధమైన స్వాభావిక ఆహారాన్ని తినడం. అంతేగాని ఈ జంక్ ఫుడ్లు, అజీనోమోటోలు, ట్రాన్స్ ఫ్యాట్లు, హై కార్బ్స్ ఉన్న ఫ్రక్టోస్నిచ్చే ఈ యొక్క ఇది, ఇవన్నీ తినడం చేయకుండా, వాళ్ళకి దాని బారిన పడకుండా వాళ్ళని కాపాడాలి. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.